మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. అందరు నాయకుల్లా ఆయనకు ఆస్తులు లేవు, అందరిలా ఆయనకు భవనాలు లేవు, అందరిలా ఆయనకు కార్లు లేవు. ఆయన బలం బలగం వార్డు ప్రజలే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఉద్యమ నాయకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు. రాజకీయంగా ఎదగాలనే తపనతో మాస్ లీడర్గా ప్రజల ముందుకొచ్చారు. బోర్డు సభ్యుడిగా కొనసాగి మంచి పేరు తెచ్చుకున్నారు. ఫిట్నెస్గా ఉన్న తనకు ఏ జబ్బులు దరిచేయదనుకున్నారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాల మీదికి తెచ్చింది. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు, ఉద్యమ నేత, మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ అస్తమించారు. మృత్యువుతో పోరాడి అలసిపోయారు. దీంతో కంటోన్మెంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీలకు అతీతంగా నాయకులు ప్రభాకర్ భౌతిక దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆరడుగుల ఎత్తు, తెల్లని జుట్టు, అందరినీ నవ్వుతూ పలకరిస్తూ గంభీరంగా కనిపించే కంటోన్మెంట్ మూడో వార్డ్ బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ నెల 18న సోమవారం మధ్యాహ్నం బాలన్రాయ్లోని తన నివాసంలో అకస్మాత్తుగా హైబీపీతో కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హైబీపీతో మెదడులో నరాలు చిట్టినట్లు ఆసుపత్రి డాక్టర్లు గుర్తించారు. మెదడులో రక్తం గడ్డగట్టడంతో కోమాలోకి వెళ్లారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రభాకర్ శరీరం వైద్యానికి సహకరించలేదు. 5 రోజులుగా ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ప్రభాకర్ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. బాలన్రాయ్లోని ఆయన నివాసం వద్ద భౌతిక కాయం ఉంచారు. వార్డు ప్రజలతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు ప్రభాకర్ పార్థివ దేహానికి నివాళులర్పించి కన్నీటి పరితమయ్యారు. ప్రభాకర్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. కారు మెకానిక్ గ్యారేజ్ నడిపిన ప్రభాకర్ రాజకీయాల వైపు ఆసక్తి కనిపించారు. బీజేపీలో చురుకైన కార్యకర్తగా ప్రభాకర్ కొనసాగారు. 2001లో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో పీఆర్ఎస్లో చేరి ఉద్యమ నాయకుడిగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రభాకర్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కీలకంగా వ్యవహరించారు. ముక్కుసూటిగా ఉండే ప్రభాకర్ ఉద్యమ సమయంలో ధైర్యవంతుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆందోళన కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 2006లో బోర్డు ఎన్నికల్లో 3వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే 3 నెలలు మాత్రమే బోర్డు సభ్యుడిగా ప్రభాకర్ కొనసాగారు. అనంతరం 2008లో బోర్డు ఎన్నికలు జరిగినప్పటికీ ఓటమికి గురయ్యారు. 2015లో 3వ వార్డు మహిళలకు రిజర్వ్ కావడంతో భార్య అనితను బరిలోకి దింపి భారీ మేజార్టీతో గెలిపించారు. కంటోన్మెంట్లో నిరుపేద నాయకుడిగా ప్రభాకర్ నిలిచారు. వార్డుల్లో ప్రజలకు సైతం మాస్ లీడర్గా ప్రభాకర్ పరిచయమయ్యారు. భార్యాభర్తలిద్దరూ బోర్డు సభ్యులుగా కొనసాగిస్తున్నప్పటికీ ఆస్తులు సంపాదించుకోలేకపోయారు. నేటికీ రేకుల ఇంటిలోనే ప్రభాకర్ కుటుంబం ఉంటుంది. ప్రతిరోజు బైక్పై చక్కర్లు కొడుతూ వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరించేందుకు ఎప్పుడూ పరితపిస్తుండేవారు. బోర్డు సభ్యుడిగా పదవీకాలం ముగిసినప్పటికీ ప్రభాకర్ వార్డు ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉండేవారు. ఏవైనా కార్యక్రమాలున్నా ముందుగానే వార్డు ప్రజలకు చెప్పేవారు. తన దగ్గర డబ్బు లేదని, ప్రజల బలం ఉందని, నా వాళ్ళు అనుకునే వారు కార్యక్రమాలకు హాజరవుతారనే పూర్తి నమ్మకంతో ప్రభాకర్ ఉండేవారు. కంటోన్మెంట్ బోర్డ్ బీఆర్ఎస్ మాజీ సభ్యుల్లో ప్రభాకర్ చురుగ్గా ఉండేవారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డితో పాటు మాజీ సభ్యులను బాగా ఇష్టపడేవారు. అందులోనూ మర్రి రాజశేఖర రెడ్డిని అయితే మా ఇంటి మర్రి రాజశేఖర్ అంటూ అందరితో చెప్పుకుంటూ సంతోషపడేవారు. బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారంటే వారి వ్యాఖ్యలను ఖండించేందుకు ముందు వరుసలో ప్రభాకర్ ఉండేవారు. వార్డు సమస్యలను సైతం తోటి మాజీ సభ్యులతో కలిసి చర్చించి సీఈఓ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కొరకు ప్రభాకర్ పరితపించేవారు. ప్రభాకర్ ఆసుపత్రిలో చేరే రోజు వరకు వార్డు ప్రజల సమస్యల కొరకే పరితపిస్తూ కనిపించారు. సోమవారం మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయానికి 3వ వార్డుకు చెందిన పలు దేవాలయాలకు సంబంధించిన వారి దరఖాస్తులను తీసుకొచ్చి ఆయా కమిటీ సభ్యులను మర్రి రాజశేఖర రెడ్డికి దగ్గరుండి పరిచయం చేసి ఈసారి బోనాలకు ఎక్కువ డబ్బులు పెంచాలంటూ మర్రి రాజశేఖర రెడ్డికి ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం 11 గంటల వరకు మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయం వద్ద గడిపిన ప్రభాకర్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రభాకర్ అపస్మారక స్థితికి చేరుకునే ముందు మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో ప్రభాకర్ మాట్లాడిన చివరి మాటలు ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఎక్స్క్లూజివ్గా వినండి. అన్న
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రభాకర్ భౌతిక కాయానికి పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు తరలివచ్చి కన్నీటితో శ్రద్ధాంజలి ఘటించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డి, మాజీ సభ్యులు పాండు యాదవ్, లోకనాథం, తారసాని భాగ్యశ్రీ, శ్యామ్ కుమార్, నల్లి కిరణ్లు కిమ్స్ ఆసుపత్రి నుంచి బాలంరాయిలో ప్రభాకర్ నివాసం వరకు భౌతిక కాయంతో వచ్చారు. బోర్డు మాజీ టీం సభ్యులకు ప్రభాకర్ మృతి తీరని లోటును మిగిల్చింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లు గజల నగేష్, మన్ని కృషాంక్, ఎర్రోల శ్రీనివాస్ తో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. మాజీ సభ్యులంతా ప్రభాకర్ భౌతిక కాయానికి పుష్పగుచ్చాలతో శ్రద్ధాంజలి ఘటించారు. బాలంరాయిలో ప్రభాకర్ నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. జీవోత్సవంలా పడి ఉన్న ప్రభాకర్ను చూసి బోవన విలపించారు. ప్రభాకర్ తమ్ముడు శ్రీను, కుమారులు, కుమార్తె, భార్య అనితల రోదనలో మిన్నంట. ఒక్కసారి లేచి మాట్లాడంటూ ప్రభాకర్ భార్య అనితా ప్రభాకర్ మృతదేహంపై పడి బోవన విలపించడంతో అక్కడున్నవారు కంటతలు పెట్టారు. ప్రభాకర్ వెంట శ్రీను, చిన్న అనిల్తో పాటు పలువురు కన్నీరు మున్నీరుగా విలపించారు. కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు బోర్డు అధికారులు ప్రభాకర్ పార్థివ దేహానికి పుష్పగుచ్చాలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోలీస్ సిబ్బందితో పాటు కంటోన్మెంట్ బోర్డు సిబ్బందితో పాటు అధికారులు ప్రభాకర్ పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తెలు లాసయానందిత, నివేదిత, టీడీపీ సీనియర్ నాయకులు మొప్పిడి గోపాల్, నర్సింగ్, మధుసూదన్, ప్రమోదులతో పాటు బీఆర్ఎస్ నేతలు టిఎన్ శ్రీనివాస్, గజ్జల గోపాల్, నిత్యానంద్, సానాది శ్రీనివాస్, పనాస సంతోష్, జంగిలిరాజు, మహంకాది షర్విన్, కనకయ్య, లక్ష్మణ్, చింతల వేణుగోపాల్ రెడ్డి, పెద్దల నరసింహ, నరేష్, నరసింహ ముద్రాజ్, కాసిరెడ్డి, గజ్జల గోపాల్, బీఆర్ఎస్ నాయకురాలు నాగనేని సరితో పాటు ప్రభాకర్ భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. ప్రభాకర్ అంతిమ యాత్రను శనివారం నిర్వహించనున్నారు. మాస్ లీడర్ గా ఎదిగిన ప్రభాకర్ హైబీపీతో మృతి చెందడం ఎంతో విషాదాన్ని నెలకొల్పింది. ఉక్కు మనుషులా ఉన్న ప్రభాకర్ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించారు. ఎప్పుడు వార్డు ప్రజల శ్రేయస్సు కొరకు పరితపిస్తూ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకపోవడంతో ప్రాణాల మీదకొచ్చింది. ప్రజల్లో చిరస్మరణీయంగా నిలిచే నాయకుల్లో ప్రభాకర్ ఒకరిగా నిలిచారు. 9 ఏళ్లుగా కోరుతున్నా ఇంతవరకు కంటోన్మెంట్ భూములను ఇవ్వడం లేదని, మరింత అభివృద్ధి జరగాలంటే కంటోన్మెంట్ భూములు ఇస్తేనే సాధ్యమంటూ పురపాలక మంత్రి కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ పలు అంశాలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. రాజ్నాథ్ సింగ్ తో పాటు సమావేశమైన కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా స్కైవేల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి అంశాలు కంటోన్మెంట్ భూములతో ముడిపడి ఉన్నాయని, ఆ భూములను తమ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఇప్పటికీ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదంటూ కేటీఆర్ వివరించారు. 9 ఏళ్లుగా తాము అడగడం, అదే పనిగా వారు వినడం జరుగుతుందే తప్ప ఫైల్ మాత్రం ముందుకు కదలడం లేదని, అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్లలో మెట్రో కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కంటోన్మెంట్ భూములు అందించినప్పుడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తమకు మాత్రం భూములు అందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. రక్షణ మంత్రి గారిని, మీరు రాజీవ్ రహదారిలో మేము స్కైవే ఏదైతే నిర్మాణం చేయాలనుకుంటున్నామో దానికి గాను 96 ఎకరాల రక్షణ రంగానికి సంబంధించిన కంటోన్మెంట్ ల్యాండ్ ఇవ్వండి, దానికి ఈక్వివలెంట్ వాల్యూ ఉన్న ల్యాండ్ మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి 9 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. ఇప్పుడైనా స్పందిస్తారని కనీసం చెప్తారు కదా పెద్దలు, అయినను పోయి రావాలే హస్తినకని. వీళ్ళు ఇస్తారని ఆశ లేకపోయినా కనీసం ప్రయత్నం అయితే చేయాలి. ప్రజలకు ప్రయత్న లోపం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, మా వైపు నుంచి లేదు అని తప్పకుండా చెప్పడానికి, మా వైపు నుంచి ప్రయత్న లోపం నిజంగా కూడా లేకుండా పూర్తిగా సిన్సియర్ గా ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు రక్షణ మంత్రిని కలిశాము. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఓల్డ్ గ్రాండ్ బంగ్లాలో పాటు లీజ్ ప్రాపర్టీ వారికి శుభవార్త. ఇన్నాళ్లుగా ఇటుక తీసి ఇటుక పెట్టాలన్నా, కాస్త రిపేర్లు చేసుకోవాలన్నా
కంటోన్మెంట్ బోర్డు అనుమతి తప్పనిసరి కాగా ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చేసింది కేంద్ర రక్షణ శాఖ. ఇక రిపేర్ల కోసం బోర్డు అనుమతి అవసరం లేదంటూ ఉత్తర్వులు జారీ చేయగా ఆగ్రా కంటోన్మెంట్ లో జరిగిన సమావేశంలో మినిట్స్ లో లిఖించిన ప్రకారం ఇకపై అనుమతి అవసరం లేదంటూ సూచించారు. జనరల్ పబ్లిక్ తో పాటు మిగతా వారికి ఇబ్బంది పెట్టకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఎటువంటి వేధింపులు సామాన్యులకు లేకుండా చూడాలంటూ ఉన్నతాధికారులు నోట్ చేర్చడం విశేషం కాగా త్వరలోనే ఇక అధికారికంగా వెల్లడి మాత్రమే మిగిలి ఉంది. ఎస్ఎస్సి ఫలితాల్లో బోయిన్పల్లి సిఎంఆర్ విద్యా సంస్థల ప్రబంజనం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 7 విద్యార్థులకు 10/10 జీపీఏ సాధించిన ఒకే ఒక్క పాఠశాల సిబిఎస్ఈలో 95% మార్కులతో పాస్ అయిన విద్యార్థులు. ఈ ఘనత సిఎంఆర్ విద్యా సంస్థలకే దక్కింది. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సిఎంఆర్ స్కూల్, సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఒలింపిక్ రన్నుకు నేతలంతా తరలివచ్చారు. విద్యార్థులతో కలిసి ఒలింపిక్ జ్యోతితో రన్ చేశారు. ఫిట్నెస్ తో ఉండాలంటే వాకింగ్ ఎంతో ముఖ్యమని చాటి చెప్పారు. ఒలింపిక్ డే సందర్భంగా కంటోన్మెంట్ జింకానా మైదాన నుండి ఎల్బీ స్టేడియం వరకు రన్ కొనసాగింది. అతిథిగా వచ్చిన మల్లారెడ్డి ఒలింపిక్ డే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఒలింపిక్ డే రన్ను పురస్కరించుకుని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చెంపన ప్రతాప్ సారథ్యంలో బోయిన్పల్లి స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఒలింపిక్ రన్ను నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు ఒలింపిక్ రన్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. అతిథిగా మంత్రి మల్లారెడ్డి, కంటోన్మెంట్ కు బోర్డు సీఓ మధుకర్ నాయక్, ఏసీపీ రవికుమార్, కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్, భారత హాకీ మాజీ కెప్టెన్ ముఖేష్, వెటరన్ క్రీడాకారుడు మరి లక్ష్మణ్ రెడ్డి, సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్తో పాటు పలువురు పాల్గొని ఒలింపిక్ రన్ను ప్రారంభించారు. ఒలింపిక్ జ్యోతిని వెలిగించి జింకానా మైదాన నుండి మంత్రి మల్లారెడ్డితో పాటు కార్యక్రమానికి హాజరైన అతిథులు జ్యోతిని చేతపట్టుకుని రన్గా బయలుదేరారు. ప్రతిరోజు వ్యాయామం ఉంటేనే శరీర దృఢత్వం కలిగి ఉంటామని, 79 సంవత్సరాల్లో కూడా మరి లక్ష్మణరెడ్డి ఫిట్నెస్ గా ఉండి కంటోన్మెంట్ కు ఆదర్శంగా నిలిచారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మరి లక్ష్మణరెడ్డి కంటోన్మెంట్ కు ఆదర్శ పురుషుడంటూ మల్లారెడ్డి కొనియాడారు. కాబట్టి మన కంటోన్మెంట్ లో ఆయన ఒక ఆదర్శ పురుషుడు కాబట్టి మనం అందరం కూడా ఆయన చూసుకొని పిల్లలకు, మన స్టూడెంట్స్ కానీ ఇవన్నీ కూడా రన్ అనేది, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం లాల్ బహదూర్ స్టేడియం దాకా రన్ చేస్తున్నాం. ఇప్పుడు వెటరన్స్ అంతా కూడా ఎటువంటి రోగాల బారిన పడకుండా ఫిట్నెస్ గా ఉండగలడం గొప్ప విషయమని మరి లక్ష్మణరెడ్డి అన్నారు. 90 సంవత్సరాల వయసులో ఉన్న వారు సైతం ఫిట్నెస్ తో ఉన్నారంటే అతిశయోక్తి కాదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచే వ్యాయామం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మేమందరం వెటరన్స్ కూడా ఉన్నాము. ఇక్కడైన 85 ఇయర్స్, నేను 79 ఇయర్స్, మా వెటరన్స్ అంతా 35 ఇయర్స్ నుంచి 80-90 ఇయర్స్ వాళ్ళు కూడా ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ప్రెస్ అందు మీడియా అన్ని రోగాలకు నివారణ రన్ మాత్రమేనని, ఉదయం తప్పనిసరిగా శరీరానికి కొంత సమయాన్ని కేటాయించాలని కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్ సూచించారు. ఒక ఆరోగ్యానికి ఏది ఏది చేసినా ఏం చేసినా రన్ ఒకటే ముఖ్యం. రన్ ఉండటం వలన అన్ని రోగాల నివారణ కేవలం రన్. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను జంపన ప్రతాప్ తో పాటు అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఒలింపిక్ రన్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జంపన ప్రతాప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా డిఎస్డిఓ సుధాకర్, ఇన్స్పెక్టర్ రవికుమార్ శ్రీనివాస్, కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ, స్టాన్లీ ముదిరాజ్, జయరాజ్, సాయిబాబా యాదవ్, సుధీర్, సిఈటీలు యాదగిరి, విజయ, శ్రీనివాస్, బ్రిలియంట్ స్కూల్ బోయినపల్లి, సాయి మెడల్ స్కూల్ బోయినపల్లి, సెయింట్ మార్టిన్ బాలానగర్, చింతల్ స్కూళ్లతో పాటు వివిధ క్రీడాకారులు, క్రీడాభిమానులు, హైదరాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చదువుకున్న వారిని ఎన్నుకుంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలరని, తాను ఇంజనీరింగ్ పూర్తి చేసి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ బోర్డు పరిధిలో సమస్యలు తీర్చడానికి సహకారం అందించండి అంటూ ఇంగ్లీష్లో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అదరగొట్టగా, అదే ఉత్సాహంతో మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తామున్నామంటూ తెలియజెప్పి పనిలో పడ్డారు. కంటోన్మెంట్ 3వ వార్డులోని సీతారాం నగర్ కాలనీలో మీట్ యువర్ మెంబర్ లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పాల్గొని వారి సమస్యలు వినడంతో పాటు తప్పగా త్వరితగతిని పరిష్కారం చేస్తారంటూ హామీ అందించారు. మీట్ యువర్ మెంబర్ లో భాగంగా వారితో కాసేపు ముచ్చటించడంతో పాటు కంటోన్మెంట్ కు ఉచిత మంచినీరు, టీబీటీ బకాయిలు కోర్టుకు వెళ్లడం ద్వారానే సాధించగలిగామని వారికి తెలియజేశారు. కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ భీమశంకర్, మాజీ ప్రెసిడెంట్ సురేష్, అశోక్ వర్ధన్, పద్మప్రకాష్ రావు, దినేష్ తో పాటు వార్డు బీజేపీ నాయకులు భాగ్యలక్ష్మి, దయానంద్, రమేష్, మధు, రవి, యాదగిరి, అనురాధ, ప్రవీణ్, చందర, రేఖ, భువనేశ్వరి, స్వరూప, ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎన్రోల్మెంట్ కూడా బాగా చేసుకోవాలి మేడం. ఏంటంటే మనం ఒక ట్రెండ్ తీసుకురావాలి. కొంచెం చదువుకున్న రిప్రజెంటేటివ్స్ వస్తే పీపుల్ కెన్ రిప్రజెంట్ యువర్ ఇష్యూస్. సార్, నేను
ఆల్మోస్ట్ యూనో నేను ఆల్మోస్ట్ 97-98 ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఆఫ్టర్ మై ఇంజనీరింగ్ ఐ స్టార్టెడ్ మై పొలిటికల్ కెరియర్ 2008 ఫస్ట్ టైమ్ మై వైఫ్ గాట్ ఎలెక్టెడ్ దెన్ ఫ్రమ్ దెన్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ది బోర్డ్ ఐ వాజ్ సర్వింగ్ యాజ్ ది లాంగెస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ది పాస్ట్ 4 ఇయర్స్. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ లోక కళ్యాణం కోసం చెండి హోమాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు డిఎన్ మురారి నిర్వహించారు. ఆషాఢ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని బోయిన్పల్లిలోని ఏడుగుల ఆలయంలో గల దుర్గామాత దేవాలయంలో టిఎన్ మురారి దంపతులు ఈ హోమాన్ని నిర్వహించగా అతిథులు నేతలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. చెండి హోమం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని అతిథులు ప్రారంభించారు. కార్యక్రమంలో అతిథులుగా బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధరరావు, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చంద్ర ప్రతాప్, బీజేపీ నాయకులు బానుక మల్లికార్జునతో పాటు పలువురు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శేఖర్, సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. కాస్త గ్యాప్ ఇచ్చిన తాను మాత్రం ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుంటారంటూ 5వ వార్డు సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా పరుగులు తీశారు. ఇన్నాళ్ళుగా వ్యాపారాల్లో కాస్త బిజీగా ఉన్న సతీష్ కుమార్ గుప్తా ఇక సమస్య ఉందని సమాచారం అవ్వగానే అక్కడ వాలిపోవడంతో పాటు సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తారంటూ కాలనీవాసులకు హామీ అందించారు. కంటోన్మెంట్ 5వ వార్డులోని ప్రియా కాలనీ ఫేజ్ 1లో తేలికుంట సతీష్ కుమార్ గుప్తా పర్యటన చేపట్టారు. డ్రైనేజీ, రోడ్, నాలా, విద్యుత్ సమస్యతో పాటు పలు సమస్యలు ఏర్పడడంతో సతీష్ కుమార్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. దీంతో ఈ రోజు పర్యటన చేపట్టి అక్కడున్న సమస్యను పరిశీలించడంతో పాటు కంటోన్మెంట్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తారంటూ వారికి హామీ ఇచ్చారు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా. శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివాస్ లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు బీజేపీ నాయకులు. కంటోన్మెంట్ మారడపల్లిలోని డబుల్ బెడ్రూమ్ల వద్ద డివిజన్ బీజేపీ అధ్యక్షుడు అత్తిలి వీరవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కార్యక్రమంలో అతిథిగా పాల్గొని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఘన నివాళులర్పించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని ఓసారి గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన సేవలు మరవలేనివని తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు టోపీ శంకర్, మోహన్ సింగ్, సత్యనారాయణ, వీరయ్య, హరిప్రసాద్, సంతోష్, మధు, శరణ్, రామకృష్ణ, సంజయ్ కుమార్, రాజగోపాల్, వెంకట్, మహేష్, వెంకన్న, విజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించేందుకు వచ్చిన ఆశావాహం మహిళా నేత అక్కడ పరిస్థితి చూసి వెంటనే చలించిపోవడంతో పాటు వెంటుండే సమస్యను పరిష్కరించి వెంటనే స్పందించిన కంటోన్మెంట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులో పర్యటన చేపట్టిన ఎమ్మెల్యే సీటు ఆశావాహురాలు సుస్మిత అక్కడ సమస్యను స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న వెంటనే సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. వెంటనే కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కంటోన్మెంట్ సిబ్బంది ద్వారా డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంతో పాటు సమాచారం ఇవ్వగానే వెనువెంటనే అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించిన కంటోన్మెంట్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. అనంతరం జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు ఆయన చేసిన సేవలను ఓసారి గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంజి వైశాలి, వంశీ దంపతులతో పాటు రాము తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో మహాజన్ సంపర్క్ యోజనలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిపై కాషాయ నేతలు దృష్టి పెట్టారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కంటోన్మెంట్ బీజేపీ కన్వీనర్ విజయానంద్ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజానీకానికి తెలియజెప్పేలా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. 4వ వార్డులోని బూత్ నెంబర్ 90లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాయుడు ప్రకాష్, శంకర్రావు, డివిజన్ అధ్యక్షులు రాజమల్లేష్, నాగభూషణ్ రెడ్డి, విజయ రామరాజు, నిరంజన్, జగన్, ఉగ్రసేన్, బాబు, కిషన్, రాజ్, సచిన్, ఆంటోనీ, అరవింద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా 7వ వార్డులోని పలు బూత్లలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యంతో పాటు 9 ఏళ్ల బీజేపీ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించే పనిలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. 167-168 బూత్లలో ప్రతి ఇంటికి తిరుగుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను తెలియజెప్పారు. వార్డు ఇన్ఛార్జ్ మన్నే శ్రీనివాస్ ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షుడు ప్రశాంత్ సారథ్యంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక నాయకులు సుధీరు, టింకు, మనోహర్, శ్రీధరెడ్డి, ఉదయ్, లలిత్తో పాటు పలువురు పాల్గొన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరిగిన 9 ఏళ్ల అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ నిమగ్నమయ్యారు. సమయం దొరికి తెచ్చారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఇక మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధిని తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా మోండా మార్కెట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు ఉదయాన్నే వెస్ట్ మారడపల్లిలోని బూత్ నెంబర్ 219లో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ సారథ్యంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఈసారి తప్పక బీజేపీ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలంటూ ప్రచారాన్ని నిర్వహించారు. కార్ఖాన
తెలంగాణ సీఐ రవీందర్ యాదవ్ కు ప్రమోషన్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న ఆయనను సన్మానించారు స్థానిక నాయకులు. కంటోన్మెంట్ కార్ఖానా పోలీస్ స్టేషన్ లో గత కొద్ది సంవత్సరాల కాలంగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ యాదవ్ ను డీఎస్పీగా ప్రమోషన్ వరించింది. ఈ తరుణంలో స్థానిక సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పలువురు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సెలవు కప్పి సన్మానించారు. అభినందనలు తెలుపుతూ దండలు వేసి సత్కరించారు. తనపై అభిమానంతో సన్మానించిన ప్రతి ఒక్కరికి రవీందర్ కృతజ్ఞతలు తెలపగా నిజాయితీగా వ్యవహరిస్తూ అందరి మనల్ని అందుకుంటున్నారంటూ రవీందర్ యాదవ్ ను సతీష్ కుమార్ గుప్తా ప్రశంసించారు. డ్రోన్లతో చిత్రాలను ఏర్పాటు చేయడం చూశాం, కానీ మన తెలంగాణ పోలీసులు చేసిన ఆ చిత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలంగాణ రాష్ట్ర పటాన్ని సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా వారు చేసిన ప్రయత్నం ఫలించగా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు చెందిన శిక్షణలో ఉన్న పోలీసులు కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఈ వినూత్న ఆలోచనతో అందరి నోట ప్రశంసలు అందుకున్నారు. కరీంనగర్ పీటీసీ ప్రిన్సిపల్ అరవింద్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ నార్త్ జోన్ తో పాటు పలు జోన్ల పోలీసులు ఇందులో భాగస్వాములుగా మారగా 950 మంది శిక్షణలో ఉన్న పోలీసులు తమలో ఉన్న టాలెంట్ ను జోడించి అంతా కలిసి ఇంతటి విజయాన్ని సాధించారు. తెలంగాణ చిత్రపటంతో పాటు తెలంగాణ పోలీస్ అంటూ వారు సెల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతుర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన అందరి చేత శభాష్ అనిపించగా సోషల్ మీడియాలో వారు చేసిన ఈ ప్రదర్శన నెటిజన్లను ఆకర్షితులను చేస్తుంది. సమస్యలను వేటాడరణం, శిరస్సు వంచని ధీరగుణం, మనస్సు నిండిన మంచితనం, తలంచుకోదా ఆమరణం. ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ జూనియర్ కళాశాల జయనగర్ బోయిన్పల్లి. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. అతి తక్కువ కాలంలో విద్యారంగంలో ప్రపంచనం. 2022 జేఈఈ ఓపెన్ కేటగిరీలో 624 ర్యాంక్. 2021-2022 స్టేట్ ఫస్ట్ మార్క్స్. 2023 స్టేట్ ఫిఫ్త్ ర్యాంకులు సాధించిన ఘనత, విశాలమైన తరగతి గదులు, అనుభవజ్ఞ లెక్చరర్లు, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం మా ప్రత్యేకత. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.